గుడ్ మార్నింగ్ అండి, నా పేరు చేబే నచ్చుతుంది. నేను ఎస్విఆర్కి డిగ్రీ కళాశాలలో అపోస్ ఇంటర్మీడియట్ అనేది 2023లో తీసుకుని పాస్ అయ్యానండి. అక్కడ అడ్మిషన్ తీసుకుని పాస్ అయిన తర్వాత నేను ఫీజు కూడా 2500 గాను 12000 దాకా చెల్లించాను. కొన్నిట్లకి రిసిప్ట్లు ఇచ్చారు, కొన్నిట్లకి రిసిప్ట్లు కూడా ఇవ్వలేదు. సరే అయినా కానీ నేను నా సర్టిఫికేట్ కోసం, నా ఒరిజినల్ సర్టిఫికేట్ పాస్ అయ్యాను, నా సర్టిఫికేట్ నాకు ఇవ్వండి, 4 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను, మా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను, నీ సర్టిఫికేట్ నాకు రాలేదు, గుంటూరు వెళ్ళి నువ్వు తెచ్చుకోవాలి, పోస్ట్లో వస్తుంది, అలా నానా రకాల కారణాలు అనేవి చెప్పారు. ప్లస్ తిప్పిచ్చారు కూడా, నన్ను గుంటూరు పంపించారు, ఇలా ఏసీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు, ఇక్కడ కాలేజీకి ఇవ్వాలరా రేపురా, నేను ఇవ్వాలి ఇచ్చేస్తా, రేపు ఇచ్చేస్తా అని కూడా చెప్పారు. నేను వెళ్ళాను, వెళ్ళినా కానీ నా దగ్గర లేదు నీ సర్టిఫికెట్, నా దగ్గరికి రాలేదు అని మళ్ళీ చెప్పారు. చెప్పిన తర్వాత రాకపోవడం ఏంటండి, గుంటూరు వెళ్తే గుంటూరులో లేదన్నారు, మీ దగ్గరికి వచ్చిందన్నారు అని చెప్పినప్పుడు ఆయన నా దగ్గర లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అది ఇది అని చెప్పి చెప్పారు. నేను ఇంకా తీవ్ర బాగా నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నాకు సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫ్యూచర్ స్టడీస్ కోసం నాకు హిమాచల్ ప్రదేశ్లో సీట్ వచ్చింది, ఫారెన్సిక్ సైన్స్ జాయిన్ అయ్యాను, అక్కడ నేను సబ్మిట్ చేయాల్సి ఉంది. సబ్మిట్ చేయడానికి నాకు టైం కూడా ఈ మంత్ 30వ తారీఖు వరకే ఉందండి. అది కూడా చెప్పాను, నాకు చాలా అర్జెంట్ అని కూడా చెప్పాను. అయినా కానీ నా దగ్గర లేదు, నీ సర్టిఫికేట్ రాదు, నువ్వు కావాలంటే డబ్బులు ఇవ్వాలి అంటే, ఫస్ట్ 20000 దాకా అడిగారు, నేను ఇచ్చేస్తానని చెప్పాను. తర్వాత 1 లాక్ వరకు డిమాండ్ చేశారు. నువ్వు చదివేది ఫారెన్సిక్స్ కదా, వేరే స్టేట్ కదా, నేను సర్టిఫికేట్ ఇవ్వకపోతే నువ్వు చదివే చదవలేవు, నువ్వు డబ్బులు 1 లాక్ గురించి ఇప్పుడు ఆలోచిస్తే నీ సీట్ పోయిద్ది, నీ ఫ్యూచర్ పోయిద్ది, నువ్వు ఖచ్చితంగా కడితేనే ఇస్తానని చెప్పి చెప్పారు. అయినా కానీ ఇవ్వలేదు. ఇంకా తీవ్ర ఇదితో మేము అంత కట్టలేమని కూడా చెప్పామండి. చెప్పినా కానీ అసలు ఏమి చిన్న ఇసంత కూడా అతనికి ఇది లేదు, జాలి అనేది. మా నేను ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు చదువుకుంటావు చదువుకో, నాకెందుకు, నేను సర్టిఫికేట్ ఇవ్వను, డబ్బులు ఇస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పారు. ఇంకా బాగా ఇది మనస్తాపం గురయ్యి నేను ఇంకా అలా చేశానండి. ఆ తర్వాత ఇప్పటికీ కూడా నేను 20 రోజులు హాస్పిటల్లో సఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిందాను. ఇక్కడికి వచ్చి ఇప్పటికి కూడా నాకు సర్టిఫికేట్ అనేది ఇంకా ఏ అధికారులు కూడా ఇప్పించలేకపోయారు. అది ఎందుకు అనేది కూడా నాకు తెలియదు. ఇంతవరకు అతని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అది కొంచెం అతని మీద యాక్షన్ తీసుకున్న సర్టిఫికేట్ నాకు ఇప్పించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే అయ్యాను, కానీ నాకు అనారోగ్య సమస్యలు అనేవి ఉన్నాయండి. బాగా కళ్ళు సడన్గా కళ్ళు తిరగడం కానీ, బాగా అలసటగా ఉండటం, నెక్స్ట్ చర్మం అంతా ర్యాషెస్ రావడం కానీ, ఇంకా ఫ్యూచర్లో కూడా డాక్టర్లు కూడా చెప్పలేదండి ఈ పాయిజన్ అనేది స్లోగా ఎఫెక్ట్ చూపిస్తుంది. 6 నెలల వరకు మేము చెప్పలేము, కానీ ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఎప్పుడు లివర్కి కానీ కిడ్నీకి కానీ లేకపోతే లోపల ఆర్గాన్స్ ఎప్పుడు డ్యామేజ్ అవుతాయో మేము చెప్పలేము, మీరు రెగ్యులర్ చెకప్ చేయించుకుంటేనే బయటపడతాయని చెప్పి చెప్పారు. నాకు ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా ఫ్యూచర్లో ఇంత జరుగుతుందని చెప్పినా కానీ ఎవరూ ఇంకా స్పందించట్లేదు. దయచేసి అధికారులు ఎవరైనా తన మీద యాక్షన్ తీసుకుని నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు కాకినాని, పీడిఎస్యు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు. గత 3-4 సంవత్సరాలుగా ఏలూరు ఎన్ఆర్పేటలో ఉన్నటువంటి ఎస్విఆర్కే, అట్లాగే శ్రీ వైష్ణవి విద్యా సంస్థల యొక్క కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో పి మురళీమోహన్ యొక్క ఆగడాలు రోజు రోజుకి మితిమీరుతూ ఉన్నాయి. దానికి సంబంధించి గతంలో కూడా అనేకసార్లు అధికారులకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది, అయినా అధికారులు ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. ఈ నెల 5వ తేదీన ఒక చేయబోయిన అచ్యుత్ అనేటువంటి విద్యార్థి తన సర్టిఫికేట్లు ఇప్పించండి, మీరు ఎంత అడిగితే అంత కడతాను అనేటువంటి అనడం జరిగింది. దాన్ని అలసిగా తీసుకొని దాదాపు 1 లక్ష రూపాయల దాకా మేనేజ్మెంటు డిమాండ్ చేస్తే విద్యార్థి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అతన్ని మానసికంగా హింసించిన నేపథ్యంలో యాజమాన్యం ఆ విద్యార్థి పురుగుల మందు తాగి దాదాపు 15 రోజులు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికి కూడా ఆరోగ్య సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. కళ్ళు తిరగడం కానీ, లేకపోతే స్టమక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే 5 నిమిషాల నుంచి ఉంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే ఇన్ని రోజులు జరిగినా కానీ అధికారులు మాత్రం ఎక్కడా కూడా స్పందించే పరిస్థితి లేదు. ఏదో తుదు మంత్రంగా స్టేషన్ పిలిపించడం, లేదంటే కలెక్టరేట్ పిలిపించడం తప్ప ఆ విద్యార్థికి మాత్రం సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం ఈ రోజుకి కూడా చేయలేదు. దాదాపు అంటే 5వ తారీఖు కంటే ఈరోజు దాదాపు 20 రోజులు అవుతుంది. ఆ రోజు జరిగినప్పుడు కూడా విద్యార్థి సంఘాలుగా మేము వెళ్ళి ఆ యొక్క కాలేజీలో మా యొక్క ఏదైతే నిరసన ఉందో ఆ నిరసన కార్యక్రమాన్ని కూడా చేశాము.
దాని ఫలితంగా మా మీద విద్యార్థి సంఘాల మీద కేసు పెట్టారు కానీ ఎంత ఎంత మంది విద్యార్థుల్ని ఇబ్బందికి గురిచేస్తూ సర్టిఫికెట్ల పేరుతో సర్టిఫికెట్ లేకపోతే ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్ లేవని చెప్పి వేధిస్తూ ఉన్నా కానీ ఆ మురళీకృష్ణ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నాం ఆ మురళీకృష్ణ యొక్క నేపథ్యమే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అతనికి ఎందుకంటే ఆల్రెడీ మొన్న మేము డిఆర్ఓ మేడం కలిసినప్పుడు కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన కానిస్టేబుల్ ఏం చెప్పారంటే అతని మీద ఇప్పటికే 6 కేసులు ఉన్నాయని చెప్పారు అంటే అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తికి ఎట్లాగా విద్యా సంస్థలు నడుపుకోవడానికి అనుమతిస్తూ ఉన్నారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఒకే బిల్డింగ్లో 5 రకాల విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నాడు ఒకటి ఎస్విఆర్కే డిగ్రీ కాలేజీ 2 శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ 3వది పైన సూర్య హాస్టల్ అలాగే అపోజ్ సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషను అట్లాగే నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషను ఎగ్జామ్ సెంటరు స్టడీ సెంటరు ఎగ్జామ్ సెంటరు అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి ఎగ్జామ్ సెంటరు స్టడీ సెంటరు ఇన్ని రకాల విద్యా సంస్థలు ఒకే బిల్డింగ్లో నడుస్తూ ఉంటే అది ఏలూరు నడిబొడ్డులో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్కి నియర్ బై ఉన్నటువంటి వాకబుల్ డిస్టెన్స్ దాంట్లో నడుస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు గతంలో ఇదే ఆ మురళీమోహన్ మీద ఆర్ఐఓ గారికి అనేక సార్లు మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆర్ఐఓ గారికి ఆయనకి ఏం ఆలోచనలు ఉన్నాయో ఇంటర్నల్ మ్యాటర్స్ ఏమున్నాయో మాకు తెలియదు ఆర్ఐఓ గారు ఎక్కడా కూడా దాన్ని పట్టించుకోలేదు కానీ అనేక సందర్భాల్లో ఆర్ఐఓ గారు మేము ఆరోపణలు కూడా చేశాం మీరు కావాలని శ్రీ వైష్ణవి కాలేజీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారని కానీ ఇన్ని రోజులు నడుస్తూ ఉన్నా విద్యార్థికి ఆరోగ్య సమస్యలు అతనికి ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ విద్యార్థి తనకు న్యాయం కావాలని నిలబడి ఈరోజు కూడా మీ కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఏమన్నా సర్టిఫికేట్ ఇప్పిస్తారేమో అని చెప్పి అలాగే నిన్న రాత్రి 9:30 వరకు కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేశాం సిఏ గారితో ఇప్పిస్తారని అంటే ఇంత దారుణమైన వ్యవస్థ ఎక్కడ మనం చూడలేదు ఎందుకంటే ఒక బాధిత విద్యార్థి ఇన్ని రోజులు మా సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి తిరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవడైతే ఇట్లా విద్యార్థుల్ని ఈ ఆత్మహత్య ప్రయత్నాన్ని పురుగెలిపినటువంటి మురళీమోహన్ మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నాడు డబ్బులతో రాజకీయ ప్రోద్బలంతో ఈరోజు అండదండలతో అంటే ఇట్లాంటి వ్యవస్థని కొనసాగించడానిక మన పోలీసు వ్యవస్థలు ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఈ విద్యార్థికి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్లు అందజేయాలి అట్లాగే అతని యొక్క బాధితులు చాలామంది ఉన్నారు నిన్న కూడా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో కూడా మేము ఎవరైతే 4 విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థిని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్లస్ అదే కాలేజీలో అపోజ్ వాస్తవానికి 2,500 మాత్రమే వసూలు చేయాలి కానీ అనధికారికంగా అతను 8,000, 12,000, 20,000 కూడా వసూలు చేస్తున్నట్టు ఆధారాలు కూడా ఆ అపోజ్ డిస్టెన్స్ చూస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే శ్రీకాంత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా పరిశీలన చేస్తామని చెప్పారు కాబట్టి ఇట్లాంటి విద్యార్థుల్ని మానసికంగా వేధిస్తూ డబ్బే జేయంగా పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నటువంటి ఇట్లాంటి మురళీమోహన్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలి అట్లాగే భవిష్యత్తు ఎట్లాంటి విద్యార్థులు పునరావృతం కాకుండా ఎట్లాంటి విద్యార్థులు ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా ఆ యొక్క మేనేజ్మెంట్ యొక్క గుర్తింపు రద్దు చేసి భవిష్యత్తు ఇట్లాంటి వాటి మీద నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పీడిఎస్సీగా డిమాండ్ చేస్తాను సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్లింగ్తో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఎహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ 0881227633 రిసెప్షన్ 0881227583 గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు
ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నర్సింహరావుపేట, ఏలూరు.